మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో సెల్ టవర్ వద్ద బ్యాటరీలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ దొంగలు సిద్దిపేట జిల్లాకు చెందిన పంచమి శ్రీనివాస్, పంచమి రవి, పంచమి బాబులుగా గుర్తించారు. అనంతరం ఎస్ఐ నర్సింగులు మాట్లాడుతూ నార్సింగి మండలం వల్లూరు సెల్ టవర్ వద్ద బ్యాటరీలు దొంగతనం చేసిన ముగ్గురు దొంగలను పట్టుకున్నామన్నారు. ముగ్గురు దొంగలు సెల్ టవర్ వద్ద ఉన్న బ్యాటరీలను చోరీ చేసి విక్రయిస్తున్నారని, వీరిని జాతీయ రహదారిపై పట్టుకుని అరెస్టు చేసినట్లు నర్సింగి ఎస్ఐ నర్సింగులు తెలిపారు. పదో తారీఖు పదో నెల 22వ సంవత్సరం నాడు మన నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామ శివారులో ఉన్న ఎయిర్టెల్ టవర్ దగ్గర బ్యాటరీ ఎత్తుకొని పోయిరని మాకు ఇన్ఫర్మేషన్ రాగా మేము ఇంక్వైరీలో భాగంగా అక్కడ వెతికితే మనకు ఒక పల్సర్ నంబర్ వచ్చింది. ఆ పల్సర్ నంబర్ని ఆధారం చేసుకొని మేము తీసుకొని ఆ రోజు వాళ్ళని పిలిపించి కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. తర్వాత 12వ తారీఖు నాడు జప్తి శివనూరు గ్రామ శివారులో మేము వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నా మార్నింగ్ 5 o'clock 6 o'clock ఒక ముగ్గురు వ్యక్తులు ఒక్కడ బైక్ మీద వస్తుంటే ఆపి అడగగా సేమ్ మొన్న వల్లూరులో ఉన్న పల్సర్ బైకు ఈ బైక్ నెంబర్ సేమ్ ఉండడం వలన వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వాళ్ళు ఒక 5 టవర్లలో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. మన చేగుంట మండలం వడియారం, చిన్న శంకరంపేట మండలం కాజాపూరు, దౌతపాద మండలము సూరంపల్లి, మిద్దొడ్డి మండలము గుడికందుల మరియు నిజాంపేట మండలము కాల్వకుంట్లలో టవర్లలో దొంగతనం చేసి అట్టి బ్యాటరీలను అశోక్ లీలాడ్ బ్యాండ్లో తీసుకొని పోయి ఎర్రగడ్డలో అమ్ముకున్నట్టు ఒప్పుకున్నారు. ముందు ఏమి కేసులు లేవు, వీళ్ళు ఈ కేసులే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు దొరకలేరు కాబట్టి వీళ్ళు మా దొరకమనే ఉద్దేశంలో కంటిన్యూగా కేసులు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం లేవు, ఇదే ఫస్ట్. కౌంట్ అనేది కాదు, బ్యాటరీస్ గురించి చూస్తున్నాం మేము, చేస్తాం.